కానీ ఒక మంత్రి గారు నుండి చేసిన అభివృద్ధి ఏందో ఒకసారి చూసి మా హుజూర్ నాయకు వచ్చి అడ్రోడ్లో నిలబడండి. నేను మీకు 2,000 కోట్ల రూపాయల అభివృద్ధి మీకు హుజూర్నగర్లో చూపిస్తాను. 2,000 కోట్ల రూపాయల సిమెంట్ రోడ్లు ఇవన్నీ చూపిస్తాను. ఇవన్నీ ఎవరు కట్టారు? మీ తాత కట్టలేదు, మీ ముత్తాత కట్టలేదు, కేవలం మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండి చేసిన అభివృద్ధి ఇది. ఇప్పుడు నేను నిలబడే రోడ్డు కూడా ఉత్తమ్ కుమార్ గారు వేసిందే. ఈ రోజు హుజూర్నగర్లో తాగే నీళ్ళు కూడా కృష్ణా వాటర్ ఉత్తమ్ కుమార్ గారు తెచ్చినే. మీ బయట వాటర్ కాదు, 10 సంవత్సరాల నుంచి కృష్ణా వాటర్ హుజూర్నగర్ ప్రజలు తాగుతారు. అది కృష్ణానది నుంచి వచ్చిన వాటరే. వీరందరికీ తెలంగాణ ఆంధ్ర బోర్డర్కి ఈ రెండు రాష్ట్రాలు కలిపి వేసిన బ్రిడ్జి, 50 కోట్ల బ్రిడ్జి మరి తెలంగాణ టీఆర్ఎస్ నాయకులు కనబట్టలేదా? కనీసం ఒక 10 లక్షలు పెట్టి ఇతర పక్క రోడ్డు వేసి ఓపెన్ చేయడానికి చేతగాట్లేదు. మరి 50 కోట్లు పెట్టి ఆ బ్రిడ్జి మరి ఎవరు కనబట్టలేదు, ఎందుకు కనబట్టలేదు? మరి ఉత్తమ్ కుమార్ అభివృద్ధి చూసి మరి ఓరవలేకపోతున్నారా మీరు? కాబట్టి ప్రజలారా, ఈ అభివృద్ధిని చూడండి. ఇంకా కూడా అభివృద్ధి చేయడంలో ఈ రాష్ట్రంలో ఉత్తమ్ కుమార్ని మించిన నాయకుడు లేడు. కాబట్టి దయచేసి పద్మావతి రెడ్డి గారి హస్తం గుర్తుకి ఓటేసి అఖండ మేయర్తో గెలిపించాలని హుజూర్ నగర్ ప్రజలకి కోరుకుంటున్నాను. హిందీ తెలుగులో చెప్పండి. ఓట్ ఫర్ పద్మావతి రెడ్డి, విన్ ఫర్ పద్మావతి రెడ్డి, వర్క్ ఫర్ పద్మావతి రెడ్డి. భాయ్యో భయనో, పద్మావతి రెడ్డి జీతేసే హుజూర్ నగర్ డెవలప్మెంట్ హోగా, జరూర్ హోగా. హోనకి జిమ్మేదారి మేరీ మై బోలరాంకి హుజూర్ నగర్ మీ పద్మావతి రెడ్డి జీతో ఇచ్చి డెవలప్మెంట్ హోగా. అప్పుడు టీఆర్ఎస్ వాళ్ళ జీత సంజో సౌవద్మే మీ నేక్ జన. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.